హైపరాది గురించి లవ్ అఫేర్ విషయాలు వినిపించడం తక్కువే కానీ తాజాగా హైపరాది వర్షిని ఊహించని షాక్ ఇచ్చారు అయితే ఇది ఆన్ స్క్రీన్ పైనే కాదు రియల్ లైఫ్ లో వీళ్ళిద్దరూ రిలేషన్షిప్ లో ఉన్నారా అనే అనుమానాలు బలంగా మొదలయ్యాయి జబర్దస్త్తో పాపులర్ అయిన హైపరాది సుడిగాలి సుధీర్ రామ్ లు పలు షోలలో పాల్గొంటున్నారు చాలా ప్రోగ్రామ్స్ లో వాళ్ళకి ప్రాధాన్యత దక్కుతోంది ఇలా ఉండగా హైపరాది సుడిగాలి సుధీర్ జబర్దస్త్కి దూరం అవుతున్నారు సుడిగాలి సుధీర్ అయితే ఆ ఛానల్ విడిచిపెట్టాడు <coughs> ైపరాది మాత్రం శ్రీదేవి డ్రామా కంపెనీ లాంటి కార్యక్రమాలలో పాల్గొంటున్నాడు డబుల్ మీనింగ్ డైలాగులు అదిరిపోయే కామెడీ సెటైర్లతో ఆది చేసే హంగామా అంతా ఇంత కాదు ఇక వీళ్లు చేసే స్కిట్ లో కావాలనే లవ్ మ్యారేజ్ లాంటి అంశాలని ఆకర్షణ కోసం పెడతారు సుధీర్ రష్మి మధ్య సంథింగ్ సంథింగ్ అంటూ వస్తున్న వార్తలు ఇప్పటివి కావు అయితే అది ఆన్ స్క్రీన్ వరకే పరిమితమా అనేది క్లారిటీ లేదు ఇక హైపరాది గురించి లవ్ అఫేర్ విషయాలు వినిపించడం తక్కువే కానీ తాజాగా హైపరాది వర్షిని ఊహించని షాక్ ఇచ్చారు అయితే ఇది ఆన్ స్క్రీన్ పైనే కాదు రియల్ లైఫ్లో వీళ్ళిద్దరూ రిలేషన్షిప్లో ఉన్నారా అనే అనుమానాలు బలంగా మొదలయ్యాయి అందుకు కారణం వర్షిణి లేటెస్ట్ ఇన్స్టాగ్రామ్ పోస్ట్ ఇటీవల హైపరాది జన్మదిన వేడుకలు జరిగాయి హైపరాది తన బర్త్డేని వర్షినితో వర్షిణితో ప్రైవేట్ గా సెలబ్రేట్ చేసుకున్నాడు ఆ వీడియోని వర్షిణి పోస్ట్ చేయడం అందరికి షాకింగ్ గా మారింది ఈ వీడియోలో వర్షిణి ఆదికి కేక్ తినిపించడం అతడిని ప్రేమగా కౌగలించుకోవడం రొమాంటిక్ గా ఉంది ఇదంతా చూస్తుంటే వర్షిణి ఆదికి ప్రపోజ్ చేస్తున్నట్లు ఉంది ఇక వర్షిణి ఈ వీడియోకి కామెంట్ పెడుతూ డియర్ ఆది హ్యాపీ బర్త్డే నా జీవితం మొత్తం నీవు తోడుగా ఉండాలి నా ఫేవరెట్ పర్సన్ సపోర్ట్ సిస్టమ్ నువ్వే రైటర్ ఆది నువ్వు నాకు రైట్రా ఆది అంటూ వర్షిని లవ్ ఎమోజీలు పోస్ట్ చేసింది దీంతో వీరిద్దరూ రిలేషన్షిప్లో ఉన్నారనే ఊహాగానాలు మొదలయ్యాయి నెటిజన్లు కూడా అదే రకంగా కామెంట్స్ పెడుతున్నారు నీ లాస్ట్ కామెంట్ చూస్తుంటే డౌట్ గా ఉంది వీరిద్దరూ ప్రేమలో ఉన్నారా అని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు మరికొందరు వీరిద్దరి జోడి బాగుందని కామెంట్ చేస్తున్నారు ఢీ షోలో ఉన్నప్పుడు ఆది వర్షిని చాలా సార్లు రొమాంటిక్ డాన్స్తో అదరకొట్టిన సంగతి తెలిసిందే మరి వీరిద్దరి ఫ్రెండ్షిప్ మాత్రమేనా లేక నిజంగానే లో ఉన్నారా అనేది తెలియాలంటే వాళ్లే స్పందించాలి